అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. దేవుని బిడ్డలారా, మోషే సుఖోపవాస ధ్యాన దీపిక అన్న పుస్తకం మీ మధ్య మీ ఎదుట ఉంది. ఈ పుస్తకంలో ఉన్న మాటలే మీరు చదవడేమో అని నేను చదివి మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేమనగా, జూలై 1వ తేదీ నుండి 9వ తేదీ అనగా నడదనం వరకు 1958వ సంవత్సరంలో మోషే సుఖోపవాస ధ్యాన దినాలు జరిగించి ముగించిన తర్వాత మరుసటి దినం 10వ తారీఖు అంటే ఈవేళ దైవజనుడు అన్నారంటండి, 10వ తేదీ పండగ చేసుకుందాం, 40 రోజులు మీరు వ్రతం చేశారు, వ్రతం పరిపూర్తి అయింది కాబట్టి ఏం చేసుకుందాం, పండగ చేసుకుందాం. ఎట్ట చేసుకోవాలి? పప్పులు వండుకోవాలా, బూరెలు వండుకోవాలా, గారెలు వండుకోవాలా, ఎట్లా చేసుకోవాలి? పండగ చేసుకుందామని చెప్పారు. అప్పుడు దైవజనారంట, పండగ ఎట్టా చెయ్యాలో మీరు ఎవరిని అడగండి, ప్రభువుని అడగండి. ముమ్మారు సన్నిధిలో కార్యక్రమము ఏమై ఉన్నదో, కార్యక్రమము ఎలాగో చెయ్యాలో ప్రభుని అడుగుమని చెప్పగా ఆ ప్రశ్న ప్రభు పాదాల యొద్ద పెట్టారంటండి ఆ కాళ్ళపు సన్నిధి పరులు. వినండి, ఈ ప్రోగ్రామ్, ఈవేళ ప్రోగ్రామ్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేసే ప్రోగ్రామ్ కాదు సుమా. ఎవరు చెప్పిన ప్రోగ్రామ్? ఏదో వరుస పెట్టి వచ్చేయటం, వాళ్ళ మీద నూనె పూసేయటం, ఇది కాదు ప్రోగ్రామ్. మీరు చూసుకోండి పేజీ నంబర్ 2. ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. చెప్పగా ప్రభు ఇలాగ చెప్పిరి, ప్రభు ఇలాగ చెప్పాడు ఏమని, మీరు దైవజనుడు, మీకు దైవజనుడు ఇన్ని ఘనమైన సంగతులను గంభీరమైన ఉపదేశం ఇచ్చినందున, మిమ్మును ఎంతగా తయారు చేసినందుకు ఆయా నాను గానపారాచుడి. ఎవరిని ఎవరిని ఆయనంటే నిన్న నన్న కాదు, ఎవరిని? దైవజనుని. అందుచేత నువ్వేదో నూనె నీ మీద పోసుకోవటం కాదు, నువ్వు నూనె ఇతరుల మీద పోయటం కాదు. ఈవేళ మీకు వాక్యం కూడా అదే చెప్తుంది, బయలు మిషను వాక్యానుసారమైనది, వాక్యమునకు భిన్నమైనది కాదు సుమా. అపార్థం చేసుకోబాకండి. మీకు వాక్యం చదివించాను, వాక్యం ఏం చెప్తుంది? మీకు ఉపదేశము అందించి గొప్పగా పరిచర్య చేసిన వారిని ఏం చేయండి, రెండంతల ఘనతకి వారిని యోగ్యులుగా ఎంచండి. చదువుతున్నాను వినండి, గంభీరమైన ఉపదేశం, ఘనమైన సంగతులను గంభీరమైన ఉపదేశం ఇచ్చినందున మిమ్మను ఎంతగా తయారు చేసినందుకు దైవజనుని ఏం చేయండి, ఘనపరచండి. అప్పుడు వీరు అడిగారంట, సన్నిధిపురులు అడిగారంట, తండ్రి, పరలోకపు తండ్రి, మా దైవజనుని ఎలా ఘనపరచాలి, ఏమి చేసి ఘనపరచాలి అని మరలా ప్రశ్నించగా పరలోకం చెప్పిందంటండి, పరలోకపు తండ్రి చెప్పారంట, తైలము పోసి అభిషేకించండని చెప్పిరి. తైలం పోయాల, ఎవడెవడు తైలం వేయాలి? దైవజనునికి తైలం వేసి అంతటోళ్ళు ఎవరన్నా ఉన్నారా భూమి మీద? లేడు. అందుకే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. వినండి,
ప్రభు చెప్పానంట, నా దాసుని తల మీద కిరీటం ఉంది, అందుచేత మీ దాసు నా దాసుని తల అంటొద్దు, నా దాసుని తల పైగా మీరు ఏం చేయండి, తైలం పోయండి. అర్థమైందా? కాబట్టి పెద్దవారు చిన్నవారిని గౌరవించాలి. చిన్నవారు పెద్దవారిని గౌరవించుటకు తగరు, అంటే సన్మానించుటకు తగరు, ఘనపరచుటకు తగరు. ఎలాగ అభిషేకించాలి చెప్పాడు. ముగ్గురు ఈ మాటలు చెప్పి అయ్యగారిని ఘనపరచండి. ఈవేళ మనం చేసుకునే అభిషేకం సన్మానాభిషేకం. ఏ అభిషేకం చెప్పండి? సన్మానాభిషేకం. అల్లరి అభిషేకం కాదు. బయలు మిషన్లు మీరు చూస్తారు, యూట్యూబ్ పెడితే ఈవేళ అల్లరి అభిషేకం. ఏంటది? అందరు లైన్లో పెట్టడం, నెత్తి మీద పోయటం, అది కాదు. అయ్యగారు ప్రోగ్రామ్, పరలోక ప్రోగ్రామ్ చదివినిపిస్తున్నాను, అపార్థం చేసుకోబాకండి. ముందుకెళ్ళిపోతాను, ఫాస్ట్ ఫార్వర్డ్. మొదటి వ్యక్తి ఇలాగు చెప్పాడు, 5 నిమిషాలు సన్నిధిలో మాట్లాడి ఇలా చెప్పాడంట. ఏమని? సన్నిధి నేర్పిన తండ్రికి, సన్నిధి ఇచ్చిన తండ్రికి నా కృతజ్ఞత తెలియబుచ్చుటకు ఇలాగు తైలము పోసి అభిషేకించుచున్నాను. సన్నిధి దానము చేసిన తండ్రికి, సన్నిధి మాకు అందించిన తండ్రికి ఏం చేస్తూ ఉన్నాను చెప్పండి? కృతజ్ఞత తెలియపరచుటకు. చెప్పండి, ఏం తెలియపరచుటకు? కృతజ్ఞత, సంతోషం, వందనం తెలియపరచుటకు తైలం పోసాడంట. అభిషేకించడానికి కాదు. ఎందుకు? మాటలు మనం చూడాలి. ఎందుకు? కృతజ్ఞత తెలియపరచుటకు. అంతే, అయ్యగారిని అభిషేకించడం ఎవరు లేరు, కృతజ్ఞత తెలియపరచుటకు. రెండవది, రెండవ వారు జ్ఞానము నేర్పిన తండ్రికి, జ్ఞాన వరమిచ్చిన తండ్రికి నా హృదయ కృతజ్ఞతను చూపించటకు ఇలాగు తైలం పోసి అభిషేకించుచున్నాను. ఒకటి, సన్నిధి దయచేసిన తండ్రికి. రెండవది, జ్ఞానము దయచేసిన తండ్రికి. మూడవది, సర్వమిచ్చిన తండ్రికి నా హృదయ కృతజ్ఞతను చూపించటకు ఇలాగు తైలం పోసి అభిషేకించుచున్నాను. ఇది ఈవేళ ప్రోగ్రామ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈవేళ సంగతి ఏంటో మీకు వాక్యం ద్వారా తెలియచేయబోతూ ఉన్నాను. అందుచేత ఈవేళ ఎవరిని అభిషేకించిన రోజు? దైవజనుని. మనల్ని మనం నెత్తి మీద నూనె పోసుకున్న రోజు కాదు సుమా, మనలా మీకు చెప్తున్నాను, గమనించుకోండి. ఈవేళ రెండే రెండు అంశాలు, ఒకటి తైలము, రెండవది అభిషేకం. ఈ రెండే మన ధ్యానాంశాలు ఇవాళ. అందరూ చెప్పండి గట్టిగా, ఈవేళ రెండు అంశాలే మన ధ్యానం. ఏంటి చెప్పండి? ఒకటి తైలము, రెండవది అభిషేకం. తైలం అంటే ఏంటి మీకు చెప్పాలి మా బాధ్యత. రోమపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి పన్నో వానికి పన్ను ఇవ్వండి, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి, వానికి సుంకం ఇవ్వండి, ఎవని ఎడల భయముండవలెను, ఎవరి విషయములో భయం ఉండాలో వాని ఎడల భయమును, వారి విషయములో భయం కలిగి ఉండండి, ఎవని ఎడల సన్మానం ఉండవలెను. ఇది అసలు విషయం. ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండు, వారి ఎడల సన్మానమును కలిగి ఉండు. వారి వారి బాకీలు తీర్చేయండి. ఎవరి దగ్గర బాకీ పెట్టుకోబాకండి. ఎవరికి సన్మానం బాకీయో వాళ్ళకి ఏం చేయండి? సన్మానం చేసేయండి. అప్పుడు మీకేముండదు చెప్పండి, బాకీ ఉండదు. ఉదాహరణకి సరోజనమ్మ గారు, వయసులో పెద్ద ఆమె, జ్ఞానంలో పెద్ద ఆమె, మన్నా చెప్పింది అనుకోండి, నేను చెప్పలేదు అనుకోండి, నేనేం బాకీ ఉన్నా? మరణాతో బాకీ ఉన్నా, బాగా చెప్పి మరణాతో బాకీ ఉన్నా. వినండి అమ్మలారయ్యలారు, దయచేసి వినండి. 4 రకాల మనుషులు మీకు చూపిస్తా. 1, 2, 3, 4.
అందరు చూడండి దయచేసి. రోమాపత్రిక 2:6-10 ఆయన ప్రతి వానికి వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆగండి, ఆయన అంటే ఎవరు? దేవుడు. ప్రతి వానికి 4 రకాల వారికి వారి క్రియల చొప్పున ఏమిస్తారంటండి? ప్రతిఫలం. 4 రకాల వారు రాసుకోండి. 1, సత్క్రియ ఓపికగా చేయువారు. ఏం చెప్పండి? ఓపికగా సత్క్రియ చేయువారు. వినండి, ఎటుకు చెప్పాలో ఒకసారి, ఓపికగా సత్క్రియ చేయువారు. అందరు చెప్పాలి గట్టిగా ఒకసారి. మీలో ఎంతమంది ఓపికగా సత్క్రియ, ఓపిక మంచి క్రియ చేసేవారు ఉన్నారు? ఏమనుకోకుండా ఒకసారి చెయ్యి చూపించండి. ఓపికగా 2-3 వరకు ఎంతమంది సాంబార్ వడ్డిస్తారు? చెయ్యండి. వడ్డిస్తారా? 3 ఫ్లోర్లకి 350 వేసుకోండి. 150 మంది ఉండాలి ఖచ్చితంగా. ఎంతమంది 150 మంది ఇవాళ సాంబార్ వడ్డానికి కావాలా? ఎంతమంది 150 మంది వడ్డిస్తారు? సరి ఎత్తండి ఒకసారి. 150 మంది చూసారా? మనం ఎవరో ఓపికతో సత్క్రియ చేయని వారం తేలిపోయింది. చూసారా? తేలిక తేలిపోయింది. గుర్తుపెట్టుకోండి. 2, భేదములు పుట్టించువారు. అందరు చెప్పండి. ఎవరు చెప్పండి? 2, ఎవరు చెప్పండి? భేదములు పుట్టించువారు. గట్టిగా చెప్పాలి ఒకసారి, భేదములు పుట్టించువారు. 3, దుష్కార్యము చేయువారు. 3వ రకం వారు. గట్టిగా చెప్పాలి, ఎవరు చెప్పండి? దుష్కార్యము చేయువారు. 4వ, సత్క్రియ చేయువారు. 1, సత్క్రియ ఓపికగా చేయువారికి ఒక పెట్టండి. 2:7, సత్క్రియ ఓపికగా చేయువారికి మహిమయు ఘనతను అక్షయతను వెదకువారికి నిత్య జీవమునిచ్చును. అందరు చెప్పండి, ఏం దేవుడు ఏమి ఇస్తారంటండి? నిత్య జీవం. సత్క్రియ ఎట్లా చెయ్యాలా? ఓపికతో చేస్తూ మహిమ ఘనత అక్షయత వెదికే వారికి దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటి చెప్పండి? పరలోక జీవం. సత్క్రియ ఎట్లా చెయ్యాలా? ఓపిక చెయ్యాలా. అందుకే మీ అందరికీ ఒక ప్రార్థనాంశం చెప్పా. ఏంటంటే, నా మట్టుకు నాకు చిన్న ప్రార్థన చేసి పెట్టండి. ఏంటంటే, మిషన్ నడిపించేటప్పుడు ఆకాశం అంత ఓపిక, ఆకాశం అంత సహనం, అగాధం అంత జ్ఞానం, ఏనుగు వంటి ఆరోగ్యం ఉంటే తప్ప మేము పని చేయలేము. గుర్తుపెట్టుకోండి. నాకేమైనా ఉపకారం చేస్తా, చిన్న ఉపకారం చేయండి. ఏంటంటే, ఎస్ఐ కిరణ్ బాబుకి అంట, మీకు తెలియదుగా నాకు అంట అని చెప్పండి. పర్లా, ఏం కావాలా? ఆకాశం అంత సహనం, అగాధం అంత జ్ఞానం, ఏనుగు అంత ఆరోగ్యం. సాల్వ్ ఈ 3 ఇస్తే సాల్. ఇంకొంచెం కాలం పరిచయం చేసుకుంటాం అన్నమాట. 2, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు దేవుని రౌద్రమును వచ్చును. ఎవరికి? భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి ఏమొచ్చునంటండి? అడిగి చెప్పండి. దేవుని కోపాగ్ని వచ్చును. 9, దుష్క్రియ చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. వినండి, దుష్టునికి కలిగే ప్రతిఫలం ఏంటి? శ్రమ. 2, చెప్పాలా? వేదన. అందరు చెప్పాలి గట్టిగా. శ్రమ, 2, వేదన. 10,
వచనం. సత్క్రియ చేయు ప్రతి వానికి. సత్క్రియ చేయు ప్రతి వానికి. మొదట యూదునికి. మొదట యూదునికి. గ్రీసు దేశస్థునికి కూడా. తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా. మహిమయు. మహిమ. ఘనతయు. ఘనత. సమాధానమును. సమాధానమును. కలుగును. కలుగును. చూడండి, సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి, అందరికీ కూడా సత్క్రియ చేసేవారికి కలిగే ప్రతిఫలం చెప్పండి అందరూ ఒకసారి. మహిమ అనండి గట్టిగా. మహిమ అయిలరా మీ స్వరణగన పట్ల అనండి గట్టిగా. థ్యాంక్ యూ. రెండవది ఘనత అయిలరా. ఆహా గట్టిగా. ఘనత. మూడవది సమాధానం. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు ఎవరు? గొప్ప సత్క్రియ చేసిన మహనీయుడు. అందుచేతనే దైవజనునికి వేళ మనం ఏం చెల్లించాలి? ఘనత కీర్తి. వినండి, దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు బద్ద దొడ్డ శత్రువే సౌలు. ఈ సౌలే చచ్చిపోయాడు. వినండి, మీ శత్రువు చచ్చిపోతే, వినండి, మీ శత్రువు చచ్చిపోతే మీరేం చేస్తారు? బయటికి ఏదోలే పాపం అంటారు, లోపల కుదిరింది, తిక్క కుదిరింది, అది ఎప్పుడో పోవాల్సి ఇప్పుడు దాకా ఉన్నాడు అని ఎంతమంది అన్న రోజు సయ్యతండి ఒకసారి, ఎంతమంది సంకలు సరుసుకోరు సయ్యతండి ఒకసారి. ఎంతటోడైనా ఎవడైనా ఏం చేస్తాడు చెప్పండి? సంఖ సరుసుకుంటారు లోపల, బయట ఏమో అని అందరూ ఒకసారి. ఎంత తేలిక అంటాం, మాట కూడా అక్కర్లా, అయ్యో అని కూడా అక్కర్లా, మాట మాట్లాడి టైం వేస్ట్ అక్కర్లా, బలం వేస్ట్ అక్కర్లా, ఏమంటే సరిపోద్ది. దావీదు దేవుని హృదయానుసారుడు. యుద్ధములో సౌలు హతుడయ్యాడు. ఆ వార్తను దావీదుకు తీసుకుని వచ్చి చెప్తాడు. దావీదు ఇచ్చే సాక్ష్యం, దావీదు హృదయములో నుండి వచ్చే పలుకు. రెండవ సమూయేలు గ్రంథం 14:14-16 చూసుకోండి. వినండి, యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని. రేయ్ దుర్మార్గుడ, నేను చంపితిని అని నీవు చెప్పితివే. నీవు చెప్పావే. నీ నోటి మాటయే. నీ నోటి మాటయే. నీ మీద సాక్ష్యము గనుక. నీ నోరే నీకు సాక్ష్యం. నీ ప్రాణమునకు నీవే. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి అని వానితో చెప్పి. అని వానితో చెప్పి. తన వారిలో ఒకని పిలిచి. వినండి, తన వారిలో ఒకని పిలిచి. నీవు పోయి వాని చంపుమనగా. నీవు పోయి వీణ్ణి చంపుమనగా. అతడు వానిని కొట్టి చంపెను. చూసారా, అతడు వానిని ఏం చేశారంట? కొట్టి చంపెను. వినండి, ఇందులో మనం నేర్చుకోవలసిన సారాంశం ఈవేళ, అభిషక్తుని మీద ఏం చేయకూడదు, చెయ్యకూడదు. దావీదు అంటున్నాడు, దేవుడు రాజుగా అభిషేకించిన వానని నీవేళ చంపేవరా బద్మాష్, చంపేయ్ అని ఎవరిని చెప్పగా వెంటనే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇంచుమించు 20 వెంటాడి వేటాడిన సౌలుని, చంపినోడిని సన్మానించవలసిన దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? అందరం కలిసి పాడుకుందాం. శత్రువులను చంప రక్షకాన వందనాలు శ్రీ రక్షకాన, చంపుచున్న శత్రువులను చంపక క్షమించినావు. రక్షకాన వందనాలు శ్రీ
విన్నారా? చంపుచున్న శత్రువులను చంపక ప్రభు ఏం చేశారు? క్షమించాడు. ఎవరు? రక్షకుడు. అలా దావీదు కూడా చంపుచున్న వారిని చంపక ఏం చేశారు? అడిగి చెప్పాలా? క్షమించాడు. వినండి, తైలము మొదటి మాట. అందరు గట్టిగా అనండి ఒకసారి, ఇంకొంచెం గట్టిగా అనాలా. తైలము, తైలము అంటే తిలము, తిలము అంటే గింజ. అందరు చెప్పండి, తిలము అంటే ఏంటి చెప్పండి? గింజ. ఉదాహరణకి మీ అందరికి కనపడటానికి ఒక పెద్ద గింజ తీసుకొచ్చా ఈవేళ, చూడండి అందరు చూడండి, ఇదేంటి చెప్పండి? ఆవాలు జీలకర్ర చేతులు వేసుకుని అమ్మ ఇది గింజ అంటే చూస్తారు. అందుకే గింజల్లోకెల్లా మీ బుర్రకాయ అంత గింజ తీసుకొచ్చా ఈవేళ. ఏం చెప్పండి? ఇది కొబ్బరికాయ. ఏమ్మా ఇది కూడా చెప్పాలా? వినండి, ఈ కాయని నేలలో పెడితే ఏమవుద్ది చెప్పండి? ఫలిస్తుంది. ఎందుకు? ఈ గింజలో, ఈ కాయలో ఏముంది? జీవము. అందరూ చెప్పండి, ఈ కాయలో ఏముంది? జీవము. ఈ జీవాన్ని భూమిలో పాతేసినప్పుడు ఈ జీవమే చచ్చిపోయి ఇంకో జీవానికి మొలకిస్తుంది. అర్థమైందా? కాబట్టి అందరూ చెప్పండి, తిలములో ఏముంది చెప్పండి? గింజలో ఏముంది? జీవముంది. జీవం కనపడుతుందా చెప్పండి? కనపడదు. ఇప్పుడు ఈ జీవాన్ని ఇందులో నుండి బయటికి తీయాలంటే ఏం చేయాలా చెప్పండి? జీవాన్ని బయటికి తీయాలా? ఈ జీవం మొలకెత్తకుండా ఈ జీవం నీకు జీవం ఇవ్వాలా? అప్పుడు నువ్వేం చేయాలా? పీసు ఒలిసి కొబ్బరికాయ చెయ్యాలా? ఏం చేసావు? అందులో నుండి పావల జీవం తీసేసావు. ఎప్పుడు? పీచు చెప్పండి. పీచు తీసినప్పుడు అందులో నుంచి ఏమైపోతుంది? సగం జీవం పోతుంది అన్నమాట చెప్పండి. అవునా కాదా? మీరు చెప్పండి. ఇది తీసుకెళ్ళి పాతి పెడితే మొక్క వస్తుందా చెప్పండి? పోనీ పాతి పెట్టి చూద్దామా? ఎందుకయ్యారు వేస్ట్ అంటారు మీరు? చూసారా? ఎందుకంటే మీరు చెప్పండి, తెలములో జీవం ఉంది. నా మాట అనాలి మీరు, ఎందుకంటే మీకు వాక్యం తీసుకొస్తాయి చూపించి. ఇందులో జీవం ఉందా? ఇందులో జీవం ఉందా? నా కుడి చేతిలో ఉన్న కొబ్బరికాయలో జీవం ఉందా? నా చేతిలో ఉన్న కొబ్బరి కొబ్బరి బోండాలో జీవం ఉందా? కొబ్బరికాయలో జీవం ఉందా? రైట్, జీవం కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు ఇది పాలుకొట్టి నేలను పాడు చేయకూడదు లేండి. మళ్ళీ ఎవరి మీద పడుతుంది నా భయం లేని ఫోన్. మళ్ళీ ఏమైంది చెప్పండి? కా బోండాల్లా కాయ అయింది, కాయల్లా ఏమైంది? సిప్ప అయింది. సిప్ప ఈ సిప్పలో నుంచి ఏమొస్తుంది చెప్పండి? నీళ్ళు. ఏమొస్తుంది చెప్పండి? నీళ్ళు. వినండి, నీళ్ళు వచ్చినా కానీ ఇంకా ఏముంది దీంట్లో? కొంచెం జీవం ఉంది. చూసారా? కొబ్బరి బోండాలో జీవం ఒకటి 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 తగ్గుతూ ఉందన్నమాట. కొబ్బరిలో జీవం ఉంది. చూసారా? అందుకే కొబ్బరి తింటే ఏమొస్తుంది మీకు? బలం. కొబ్బరి తీసేసామనుకోండి ఏమవుతుంది చెప్పా? అందరూ చెప్పండి, కొబ్బరి తీస్తే చేతికి ఏమొస్తుంది చెప్పా? ఈ కొబ్బరి తురిమి తీసినందున మీ అందరూ కూడా తెలుసు, కొబ్బరికాయ తీసేస్తే కొబ్బరిలో నుండి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు తైలము. రెడీ చెప్పాలి, ఇప్పుడు రెడీ చెప్పాలా? తైలము.
ఈ తైలములో ఏముంది? జీవము. ఈ జీవము దేనిలోకి వచ్చేసింది? ఎంతమంది నమ్మరో సయ్యత్తండి ఇప్పుడు దేవుని పెట్టలారా, ఇందులో ఉన్న జీవం మెల్లమెల్లగా ఇందులోకి వచ్చేసింది. తైలం తిలములో నుండి బలముల్లాగితే తైలమైంది. ఏం చెప్పండి? తిలములో ఉన్న బలం, తిలములో ఉన్న జీవం, తిలములో ఉన్న సారం ఏమని చెప్పండి? తైలము. తైలము తీసినాక ఏమైపోయింది? ఇది పీచు. అందరు చెప్పండి, ఏమైపోయింది చెప్పండి? ఇది పీచు. మీరు చెప్పండి, తైలములో చెప్పేసేయండి ఏమేముంది? జీవము. ఏం జీవము? కొబ్బరిలో ఉన్న జీవం దేంట్లో ఉంది? తైలములో ఉంది. అందుచేత ఈ తైలం వంట వండుకుంటే, కొబ్బరికాయ తింటే మీకేమొస్తుంది? బలం. వినండి, ఈ తైలం మీరు రాసుకుంటే మీకేమొస్తుంది? ఆనందం. అందు చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పాలా? ఆనందం. అందుకే గళ్ళాడు, ఆనంద తైలముతో నిన్ను విచారము ఇంకొక్కసారి వినండి, ఇందులో ఎక్కువ జీవముందా? ఇందులో ఎక్కువ జీవముందా చెప్పండి. ఇది నీరు, ఇది జీవము. నీటి ద్వారా నీ దప్పిక తీరుతుంది, కానీ దీని ద్వారా నీకేం కలుగుతుంది? జీవము, బలము. అందుకే ఆనంద తైలము అనే మాటకు పర్యాయ పదమే ఆనందము. తైలమునకు పర్యాయ పదం ఏం చెప్పండి? ఆనందం. అందుకే ఆనంద తైలం. ఇందాక మీకు చదివించాను హెబ్రీ పత్రిక 17:17 అనుకుంటా, చూడండమ్మా, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి గనుక దేవుడు నా దేవుడే నిన్ను తోటి వారి కంటే ఘనముగా హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించను. ఎక్కడ చూసినా బైబిల్లో పదే 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 ఆనందము, తర్వాత తైలం. ఇప్పుడు చెప్పండి, తైలమునకు ఆనందమునకు చక్కని బంధము ఉన్నది. ఏం చెప్పండి? తైలానికి ఆనందానికి అమోఘమైన బంధం. కాబట్టి తైలములో బలం, తైలములో జీవం. వినండి, ఈ తైలములో తీసిన జీవమే. వినండి, గనులైన వారిని నెత్తి మీద పోసి మనం ఏం చేస్తాం? అభిషేకిస్తాం. అభిషేకము, ఇది ఈవేళ మన ధ్యానాంశం. పిల్లరా, అభిషేకింపబడిన వారు అంటే తైలము, బలము, సలాము. చెప్పండి, తైలము, బలము, సలాము. వినండి, తైలము ఎవరి మీద వాడతాం? సలాం కొట్టేవారి మీద ఏం వాడతాం?
అడిగపాల తైలం. ఎందుకంటే తైలంలో ఉన్న బలం ఎవరికి చెందుతుంది? చెప్పండి. సలాం కొట్టేవారికి చెల్లుతుంది. తైలమే కాదండో, ఇవేనండి. తైలము ఎవరి మీద వాడాలి? తైలముతో ఎవరిని అభిషేకించాలి? అనగా శీలము. దైవజనుడు సద్గుణశీలుడు. అందరూ చెప్పండి, దైవజనుడు ఎవరు చెప్పండి? సద్గుణశీలుడు. అందుచేత ఆ కొబ్బరిలో ఉన్న జీవం ఎవరికి అభిషేకమైంది? దైవజనునికి. వింత, విచిత్రం, విడ్డూరం ఏంటంటే, ఈవేళ నేను చూస్తూ ఉన్నాను మైక్ పెట్టి రోడ్ల మీద, రండి 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 రండి. ఎందుకు? మీ నెత్తిమి తైలం పోస్తాం, మీ నెత్తిమి తైలం పోస్తాం, మీ నెత్తిమి తైలం పోస్తాం. మీరు చెప్పండి, ఈ బలము, ఈ జీవము, ఈ సలాము, ఈ శీలము దారిని పోయే ప్రతి వాడికి ముట్ట చెప్పాలా, లేకపోతే ప్రత్యేకింపబడిన వారికే ముట్ట చెప్పాలా? మీరు మాట్లాడలా. అందుకే సోమవారం ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే వాక్యమును విశ్వసించారో, ఎవరైతే దేవుని నామమందు దైవభక్తి కలిగి ఉన్నారో వారికి మాత్రమే, ఇంకోసారి చెప్తున్న వారికి మాత్రమే ఏం జరుగుద్ది? తైలాభిషేకం. వినండి, ఆలస్యం వచ్చేవారికి అభిషేకం జరుగుతుందా? మాట్లాడండి. జరగదు. ఎందుకు? వాళ్ళు వాక్యం వినలా, దేవుని అందు విశ్వాసం ఉంచలా, వారు ప్రార్థనలు ఏకీవించలా. అందుచేత వారికి ఏం అక్కరలా? ఘనత అక్కర లేదు. ఎవరికి ఘనత? ఎవరికి యాజకుల్లో యొక్క తైలాభిషేకం? చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం విన్నవారికి, విశ్వసించిన వారికి, దేవుని వినుతించిన వారికి, ప్రణుతించిన వారికి, దేవుని కీర్తించిన వారికి. ఇప్పుడు మీరు చెప్పండి, తైలం సోమవారం హైవే మీద ఉండి, రండి బాబు తైలం మొత్తం రండి, తైలం మొత్తం రండి అందామా, లేకపోతే దేవాలయంలో వచ్చిన వారికి తైలం పోద్దామా? మాట్లాడలా. మీరు దేవాలయంలో ఉన్న వారిని తైలం. పిల్లరా, అభిషక్తుడు మర్చిపోకూడదు. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. ఇవాళ జరిగిన విషయాలు పుస్తకంలో మీ అందరికీ తెలుసు. అభిషక్తుడు అనగా పిల్లరా పద ప్రాప్తుడు, పట్టము పొందినవాడు, స్నాతుడు అంటే అభి అనగా గురుతు, షేక్ అంటే ఘనత. ఘనత పొందిన వానికి, ఘనతకు గుర్తుగా ఏం చేస్తారు? తైలాభిషేకం చేస్తారు. మన ఆచారములో పాలాభిషేకం చేస్తారు. ఏ అభిషేకం? పాలాభిషేకం. మీ అందరు కూడా తెలుసు, అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు, అందరూ ఏం పోస్తారు? పాలాభిషేకం. అంటే ఆయనను ఎట్లా గౌరవిస్తున్నారు? పాలతో గౌరవిస్తున్నారు. అలాగే మరెవడైనా గొప్ప కార్యం చేశారనుకోండి, ఉదాహరణకి ఒలింపిక్లో మెడల్ కొట్టారనుకోండి, వాళ్ళకు కూడా ఏం పోస్తారు? పాలు పోస్తారు. మీరు చెప్పండి, మళ్ళా పాఠానికి వస్తున్నా, పాల్లో బలం ఉందా, తైలములో బలం ఉందా? పాలు ఘనమైనదా, తైలము ఘనమైనదా? పాలాభిషేకం గొప్పదా, తైలాభిషేకం గొప్పదా? అయినారా మీరు మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. పాలాభిషేకం గొప్పదా, తైలాభిషేకం గొప్పదా? పాలు కొబ్బరి ఉత్పత్తి, తైలము పాలలోని జీవము, సారీ కొబ్బరిలో ఉన్న జీవము అని చెప్పండి. పాలు ఉత్పత్తి అవుతాయి, కానీ తైలము ఏమవుద్ది? జీవము తీస్తే తప్ప ఏమి రాదు. ఎటు చెప్పాలా? తైలం. మీకు అర్థం అవటానికి ఒక గమ్మర్ చెప్తా.
వినండి, సరదాగా ఉంటుంది మీకు అర్థమో. దీంట్లో ఇందులో మర్మం ఉంది, అందుకు మీకు చెప్తున్న జోక్ కాదు, మళ్ళీ ఇందులో ఉన్న పాఠం అని చెప్తా. ఒకనొక చర్చిలో కానుకల పండుగ జరుగుతుందా అంటండి. ఏం పండుగ అందరూ చెప్పండి గట్టిగా సార్. బోర్డు బయట బోర్డు పెట్టారంట, సంతోషముతో ఇచ్చేవారిని దేవుడు ఎంతో దీవిస్తారు అని. ఆ చర్చి రోడ్డు మీదగా రెండు జీవులు వెళ్తున్నాయంట, ఒకటి కోడి కుక్కురోకో కోడి, రెండవది మే. ఏం చెప్పండి, మేక. బాగా చెప్పాడు, వెళ్తుందంట. సరదాగా చెప్తున్న ఉపమానం, రెండు బోర్డు చూసినాయి అంట, మాట్లాడుకుంటున్నాయి అంట. కోడి మేకతో అంటుందంట, మేక బాబు కుక్కురుకు ఏంది ఏంది కోడి బావా ఏంది. ఏం లేదు, ఈవేళ కానుకల పండగ అంట, ఏదోటి కానుకెద్దాం. మేక అందంట, ఏముంది మన కాడ కానుక ఇవ్వటానికి, ఏమి లేదు. కోడి అందంట, అదేంది మేక బావా కానుకేం లేదా, ఏం పర్లా నేనే ఇక్కడే కూర్చొని పొదుగుతా, కొక్క పొదుగుతా. పొదుగు ఏం పెడతా, గూడు పెడతా. ఆ గుడ్డు తీసుకెళ్ళి పాదిరి గారికి ఎత్తా, కానుకల పండుగ దీవిని అందుకుంటా. అమ్మగారు వినండి, భలేగుందే భలేగుందే నీ ఆలోచన, మరదలో భలే ఉంది, గుడ్డు పెట్టేస్తావా, భలే ఉంది ఆలోచన. నేనేమెత్తా, నాకేముంది ఇవ్వటానికి, నువ్వు అంటే గుడ్డు పెడతావు, నేను పెట్టలేనుగా గుడ్డు పెట్టలేనుగా. కోడి అందంట, ఏం లేదు మేక బావా, నిన్ను అదేంటి హలీం హలాల్ చేసేస్తే నీలో నుంచి మొక్కలు వస్తాయి, చర్చిలోనే మొక్కలు పెట్టుకుని బిర్యానీ తింటారు. మొక్కలతో ఏంటంటారు బిర్యానీ తింటారు. ఇప్పుడు మీరు చెప్పండి, మేక ఎక్కువ ఇవ్వబోతుందా కోడి ఎక్కువ ఇవ్వబోతుందా. వినండి, కోడిది అర్పణ అంటే కోడికి కలిగింది ఇస్తుంది, కానీ మేకది ఏం చెప్పండి సమర్పణ అంటే సర్వస్వం ఇస్తుంది అన్నమాట. అందుకే తైలములో ఏముంది, ఇంకోసారి గట్టిగా చెప్పాలా, జీవముంది. అలాగే ఇప్పుడే పాడుకున్నాం, దేవుని ఆత్మలో కూడా జీవముంది. తైలాభిషేకం శరీరమునకు ఎలాగూ ఘనతో, ఆత్మాభిషేకం ఆత్మకు ఘనత. అర్థమైందండి. అందుకే తైలము దేనికి గుర్తు చెప్పండి, దైవాత్మ. కొందరు చెప్పాల, తైలము దేనికి గుర్తు. అందుకే ఇక రాస్తారు, అందుకే పాడించాను, జీవంబు ప్రేమను జీవము కలిగించేడు, పావనాత్మను మాకై ఇచ్చితివి. కాబట్టి అభిషేకం అనగా మొదట తైలముతో అభిషేకం. తైలాభిషేకం పొందిన వారికి కలిగిన వెంటనే కలిగిన ప్రాప్తం ఆత్మాభిషేకం. వినండి, దేవుని వాక్యములో మూడు సాధనాలు చాలా ప్రాముఖ్యమైనవి, గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి. ఒకటి నీరు, రెండవది నూనె, మూడవది రక్తము. నెంబర్ వన్ నీళ్ళు. ఇంకోసారి చెప్తున్నా, మొదటిది నీళ్ళు, రెండవది నూనె, తైలము రక్తం. నీరు లేకుండా బాప్తిస్మము లేదు, బాప్తిస్మానికి నీరు కావాలా. ఘనత కీర్తి ప్రతిష్ట అభిషేకం నూనె కావాలా. నీరు నూనె
మూడవది రక్తం. రక్తం లేకుండా పాప ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి నీరు, రెండవది నూనె, మూడవది రక్తం. ఈ మూడు సంఘానికి ఉపకరణాలై ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ముందుకెళ్ళిపోదాం. అభిషేకం అనగా జీవం. యోహాను సువార్త అందరూ చూడండి, 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము, శరీరం కేవలము నిష్ప్రయోజనము. కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు వినండి. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు, ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. జీవమునై ఉన్నవి చాలు 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 చాలు. నేను మీకు చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నది. కాబట్టి వినండి, ఇందులో ఏముంది? దేవుని మాటలు. దేవుని మాటల్లో ఏముంది? జీవం ఉన్నది. గట్టి చెప్పాలి. దేవుని మాటలు ఏమని చెప్పండి? అందుకే ప్రభు అంటారు, మానవుడు ఆహారం వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఉదాహరణకి మీలో ఎంతమంది ఉదయం లేచి టీ తాగరో? చెయ్యండి. ఏంటి తాగరమ్మా? పెప్పర్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ, నాకు తెలియదు ఇంకా ఏ టీ తాగరమ్మా? ఎందుకు టీ తాగుతారు? టీ తాగితే ఎవరిని మనం టీ అనం. టీ తాగకపోతే కనపడిన నల్ల ఏం చేస్తారు? టీ టీ అంటారు, అంటే పొడుతారన్నమాట. పిల్లరా, నిస్సారంగా ఉన్నవారికి టీ ఏమిస్తుంది? అమ్మా బలి చెప్పే ఎవరో టెక్కా, దమ్ము, శక్తి వస్తుంది. అలాగే ఈవేళ మనుషులు కలిగే శ్రమలు బట్టి, కష్టాలు బట్టి, ఇబ్బందులు బట్టి, వేదనలు బట్టి హృదయాలు కృంగి కృశించి ఉన్నాయి. అందుచేతనే నేను మీతో చెప్పుచున్న వాక్యము ఏమై ఉన్నది? ఆత్మయు జీవమును అయి ఉంటూ ఉన్నాయి. తైల అభిషేకం దేవుని భద్రతకు, దేవుని కాపుదలకు, దేవుని సంరక్షణకు సాదృశ్యం. తైలాభిషేకం దేవుని సంరక్షణకు సాదృశ్యం. రెండవది తైలం దైవిక స్వస్థతకు సాదృశ్యం. రిఫరెన్స్ కూడా చెప్పేస్తాను, ముగించేస్తున్నాను. బిళ్ళరా, తైలం దైవ సంరక్షణ. కీర్తనలు 105:15. తైలము స్వస్థతకు ఆధారం. యాకోబ్ 5:14-15. తైలం పవిత్రతకు, పరిశుద్ధతకు సాదృశ్యం. నిర్గమకాండ 30:29. తైలం పట్టాకి, పరిచర్యకి ఆధారం. దైవ పరిచర్యకి సాధనం. 1 Samuel 16:13. తైలం దైవాత్మ నడిపింపుకి ఆధారం. తైలం దైవాత్మ నడిపింపుకి, తైలం తైలాభిషేకం దైవాత్మ నడిపింపుకి మూలం. 1 John 2:20. తైలం ఆనందమునకు, ఉత్సాహమునకు ప్రతిబింబం. కీర్తనలు 45:7. తైలం అధికారమునకు, అజమాయిషికి. తైలం దైవాత్మకు, తైలం పట్టభద్రులకు ఆధారం. Luke 4:18-19. ముగించేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ తైలాభిషేక సమయమందు అభిషేకించువారు తండ్రి
అభిషేకింపబడువారు కుమారుడు. అభిషేకించు సాధనం దైవాత్మ. కాబట్టి దైవాత్మయే అభిషేకమునకు ఆధారం. సామెతలు 27:9. తైలమును అత్తరును, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచుసారా. తైలము అత్తర హృదయాన్ని ఏం చేస్తాయి అంటండి? సంతోషపరుస్తాయి. ముగించేస్తున్నాను. గబగబా గబగబా. వాక్యాశక్తి ఉన్నవారు వాక్య ధ్యాన పరులు అందుకోండి. దేవుని వాక్య మాధుర్యం, దేవుని వాక్య తీపి సంగతులు అందుకోండి, ఆస్వాదించండి. 1, తైలాభిషేకం వలన కలుగు ప్రతిఫలములు. పిల్లరా, సౌలు తైలాభిషేకం పొంది సౌలు దైవాత్మ పూర్ణుడై సౌలు అభిషేకింపబడిన తర్వాత ఇస్రాయేలు జనులైన వారిని పాలించి శత్రువులపైన యుద్ధము సాధించి జయం పొందాడు తైలాభిషేకము ద్వారా. తైలాభిషేకం సౌలు జీవితంలో ఆత్మాభిషేకం, నాయకత్వం, శత్రువులపై విజయం దయచేసిన ఆధారం తైలాభిషేకం. 1 Samuel 10:6-7. తైలాభిషేకములో ఆత్మాభిషేకం ఉంది, తైలాభిషేకములో జయం ఉంది, తైలాభిషేకములో పాలనకు అవసరమైన సామర్థ్యం కనబడుతున్నది. 2, దావీదు గొర్రెల కాపరి, చిన్నవాడు యవనస్తుడు, గొర్రెల కాపరి ఎర్రని వాడు. దావీదు అభిషేకింపబడిన తర్వాత ఇస్రాయేలీయుల యొక్క గొప్ప అధిపతి, దావీదు రాజ్యములో అన్ని జయాలి. దావీదు అభిషేకం బట్టి యెరూషలేం మహాపట్నం నిర్మించాడు. ఆధ్యాత్మిక భక్తిపరమైన వైభవమునకు మూలమై ఉన్న యెరూషలేం నిర్మాణం అభిషేకం బట్టి కలిగింది. 2, అహరోన్ మరియు కుమారులు అభిషేకింపబడి దేవునికి ఇస్రాయేలీయులకు మధ్యవర్తిత్వం సమర్థవంతముగా నిర్వహించిన వారై ఉన్నారు. నిర్గమకాండ 30:30. ఎప్పుడైతే మోషే ప్రవక్తగా తన అన్న కుమారులను అభిషేకించారో వారు దైవ అధికారం పొందారు. దేవునికి ఇస్రాయేలైన వారికి మధ్య ప్రవక్తలుగా యాజకులుగా నిలిచాడు. 3, ప్రవక్తల తైలాభిషేకం. 1, రాజ్యాభిషేకం. 2, యాజకత్వ అభిషేకం. 3, ప్రవక్తల తైలాభిషేకం. లేరా, ఏలియా అభిషేకింపబడి అద్భుతములు జరిగిస్తూ శ్రీలైన వారిని సంరక్షింపగల శక్తి సాంపాద్యం అభిషేకము ద్వారా ఎలీషాకి దయచేయుట 1 Rajulu 19:16 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏలియా తన శిష్యుడై ఉన్న ఎలీషాను అభిషేకించడం బట్టి రెండంతల బలం, రెండంతల ఆత్మ, రెండంతల అద్భుతం, రెండంతల శక్తి, రెండంతల ఆత్మ బలం, రెండంతల అద్భుతములు ఎలీషా ప్రవక్త జరిగించిన వాడై ఉన్నారు. 4, ఉపకరణముల అభిషేకం. నిర్గమకాండం 40:9. పిల్లరా, అభిషేక తైలమును తీసుకొని ప్రత్యక్ష గుడార వస్తువులన్నిటి మీద ఏం చేయమన్నారు? అభిషేకించమన్నాడు. ఎప్పుడైతే తైలముతో అభిషేకించాడో
వెంటనే అవన్నీ దేవునికి అంగీకారములై ఉన్నాయి. దేవుడే స్వీకరించి ఆయన హృదించి దేవాలయంలో వాసము చేయుట మనం చూస్తూ ఉన్నాం. అలాగనా యేసు క్రీస్తు ప్రభు యొక్క అభిషేకం చదువుకుందాం. లూకా 4:18. అపొస్తలుల కార్యములు 10:38. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అభి గురుతు షేకించెను, గొప్ప చేసెను. దేవుడే నన్ను అభిషేకించాడు అంటే గొప్ప చేసాడు. గొప్ప చేసినట్టు గుర్తు మెషాక్ మెస్సియా అభిషిక్తుడు. తర్వాత చెరలోనున్న వారికి విడుదలను. అపొస్తలుల కార్యములు 10:38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, చూడండి, పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మెస్సియా అభిషిక్తుడు. అభిషేకము ద్వారా స్వస్థత. యాకోబ్ 5:14-15. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, సంఘపు పెద్దలను పిలిపింపాలని వారు ప్రభు నామన అతనికి సంఘపు పెద్ద తైలముతో అభిషేకింపవలెను. గమనించండి, అభిషేకించుట అనగా పోయుట, రుత్తుట, రాసుకొనుట, ఇవన్నీ సూచిస్తుందన్నమాట అండి అభిషేకం అండి. దేవుని బిడ్డలారా, అభిషేకములో ఆనందం ఉంది, తైలాభిషేకములో ఆశీర్వాదం ఉంది, తైలాభిషేకములో ఆత్మాభిషేకం ఉంది, తైలాభిషేకములో అధికారం ఉంది. ఇంకేం చెప్పమంటారు, తైలాభిషేకములో దేవుని భద్రత ఉంది. అలాగే తైలాభిషేకము ద్వారా యేసు ప్రభువే తన సేవా పరిచర్యను తండ్రి అభిషేకించుటను బట్టి జరిగించిన వారై ఉంటూ ఉన్నారు. ఈవేళ మనమందరం ఎవరిని గణపరచాలి చెప్పండి గట్టిగా, దైవజనుని. కాబట్టి ఈవేళ ప్రోగ్రాంలో ఒక చిన్న మాట నేను చెప్పి ముగించేస్తున్నాను. అదేమనగా, పిల్లరా, దేవదాసయ్య గారు అంటండి, అందరినీ సన్నిధిలో ఉంచి మరి ప్రార్థన చేశారంటండి. ముగించేస్తున్న పిల్లరా, ఇది గంభీర చరిత్ర. మాకు కొంచెమే అర్థమైనది గాన ఇక కాలము జరుగుచున్న కొలది. ఇంకా ఈ తైలాభిషేకం యొక్క ప్రత్యేకత్వం, పరిశుద్ధత, దానిని అవసరం ఇప్పుడు ఎక్కువగా గ్రహించగలుగుచ్చు ఉన్నామంటే ఎప్పుడు గ్రహించగలుగుచ్చు ఉన్నా, ఇప్పుడు. మరి సిల్వి అమ్మగారు చెప్తారు, అయ్యగారు ఉన్నప్పుడు ఏంటోలే అనుకున్నారంట. ఈవేళ మరి వారికి అట్లాగే ఉండదు, వీళ్ళంతా బొడంకాయలు, బొడ్డోళ్ళు, బొడుద్దాయిలు. మేమెవరో చూడండి, అమ్మగారు ఇట్ట అంటున్నారు, మేమెవరో అయ్యగారిని చూసిన వాళ్ళం, అయ్యగారి మాటలు ఎన్నోళ్ళం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, గనులైన వారిని సిగ్గుపరచి నిమిత్తం దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంట, కానీ హీళ్ళు. అప్పుడు అభిషేకం ఏంటో గ్రహించలేకపోయాం. కానీ కాలక్రమమున ఏమర్థమవుతుంది అభిషేకం అంటూ, ఏమర్థమవుతుంది అభిషేకం అంటే అర్థం, విశ్వాస జన సంఘమా, ఈ మాటలు పాటించి చేసి చూడండి, ఆ మహిమ మీకే తెలియను అని దేవుని తెలియజేస్తున్నారు. కాబట్టి మరి చివరిలో అందరినీ సన్నిధిలో పెట్టి దైవజనుని ప్రార్థించారని వింటూ ఉన్నాం. అలాగే మీరందరూ కూడా దయచేసి ప్రతి వారు మోకరించండి, కళ్ళు మూసుకోండి, మరి ప్రభు వైపు చూద్దాం. దైవజనుని, మనకు ఈ కాల ప్రవక్తగా, ప్రసంగికునిగా, ప్రబోధకునిగా, మన నాయకునిగా, మన జనకునిగా కలిగిన మనం ఎంతో భాగ్యవంతులం, ఎంతో ధన్యులం, ఎంతో ఆశీర్వాదం పొందుకున్న వారం అయి ఉంటూ ఉన్నాం. కాబట్టి మనమందరం కళ్ళు మూసుకొని
దేవ అనూహ్యంగా ఈ రెండవ శనివార పర్వదినమున సన్మానాభిషేకం జరిగించు పర్వదినం దైవజనుని మేము జ్ఞాపకం చేసుకొని దైవజనుని తలంచుకొని దైవజనుని మేము కీర్తిస్తూ గణపరుస్తూ స్తోత్రిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ తైలం అభిషేక పండుగ దీవెనలు మా అందరిపై సమృద్ధిగా వర్షింపచేసి మమ్ము నడిపించండి. తైలాభిషేకములో ఉన్న ఆత్మాభిషేకం జీవం బలం అలాగే సలాం అన్ని సౌభాగ్యములు మాకు దయచేయండి. ఈ పండుగ దిన దీవెనలు మా అందరిపై కొమ్మరింపచేయండి. ఈ పండుగలో మేము ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రం. మీరు అక్కడ ఆలస్యమైతే మరలా ఎప్పుడు ఇటువంటి పండుగ చేసుకుంటామో ఇంత గొప్ప సభగా మాకు తెలియదు. దైవజనుని ఘనపరుస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం, స్తోత్రిస్తూ ఉన్నాం.